రైతులను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. ఇన్ని రోజులు వర్షం కురవలేదు, కరువు ఉందని టీడీపీ నేతలు మొసలి కన్నీళ్లు కార్చడం సిగ్గుచేటన్నారు. దేశంలో ఏ రాష్టంలో లేని విధంగా వైఎస్సార్ పంటల బీమాను అమలు చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు హయాంలో రైతు రథం నీరు చెట్టు పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. నెల్లూరులోని మంత్రి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు నష్టపోవాలా, రైతు కష్టాల్లో ఉండాలా, దాని ద్వారా ఈ ప్రభుత్వం మీద బురద తలాలా, నేను లాభపడాలనేటువంటి లక్ష్యం తప్ప రైతు సుఖంగా ఉండాలా, రైతు సంతోషంగా ఉండాలా, రైతులకు అన్ని విధాల అన్నదండలు అందించాలనేటువంటి ఆలోచన లేదు. నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ, ప్రధానమైన నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ ఈ ప్రాంతాలకు సంబంధించి వర్షం కురవలేదు, కరువు అని బాధపడ్డారు, మొసలి కన్నీరు కార్చారు, ఈ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఈరోజు వర్షం రాగానే రైతులందరూ సంతోషంగా ఉన్నారు, పాపం తెలుగుదేశం నాయకులు మాత్రం ముసుగులు గెప్పి పడుకున్నారు, ఎక్కడ బయట కనిపించటం లేదు. కారణం ఏమిటంటే దిగులు పడి మంచం ఎక్కారు. పాపం అయ్యో వర్షాలు పడ్డాయే, ఈ సంవత్సరమైనా ఒక చివరి ఛాన్స్ చూసుకుందాం అనుకున్నామే వర్షం పడదేమోనని, ఈ సంవత్సరం కూడా వర్షం పడిపోయింది నీరు ఇస్తున్నారు అనేటువంటి బాధ కనిపిస్తుంది తప్ప వర్షం పడిందే, రైతులు బాగుపడుతున్నారే, రైతులు సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా నేను చూస్తూ ఉన్న రకరకాలైనటువంటి కథనాలు రాయడం మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఇన్సూరెన్స్ని గురించి, ఈరోజు ఉచిత పంటల బీమాను గురించి మాట్లాడారు. అసలు ఉచిత పంటల బీమాను గురించి మాట్లాడాలి అంటే పంటల బీమా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాధారణంగా ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చెప్తాడు, పేరుకి ఒక్క పథకం కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి అని చెప్పి, నీలాగా పథకాలు ఎక్కడున్నాయి? రైతుల పేరు చెప్పి నీరు చెట్టు కింద దోచుకోవడానికో, లేకపోతే రైతు రథం పేరిట రైతులను మోసం చేయడానికో, మరొకటి చేయడానికో అటువంటి పథకాలు లేకపోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు 100% మేలు చేసేటువంటి పథకాలు ఉన్నాయి. వాటిలో ఈరోజు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు ఏదైనా సరే రైతు తన వాటాని చెల్లించేవాడు, రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించేది, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటా చెల్లించేది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి రైతులు సంబంధించి వాళ్ళ ప్రీమియం వాటా, కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా రెండూ భరించడానికి సిద్ధపడి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీ షర్ట్ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.